కొలనకొండా ఇప్పటం గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మండల అధ్యక్షుడు దాసరి శివనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి శివనాగేంద్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా మరికొన్ని రోజుల్లో మండలంలోని ప్రతి గ్రామంలో వృద్ధులకు పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నా పేరు బడే కోమలి, జిల్లా సంయుక్త కార్యదర్శి. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం, కొలనకొండ, ఇప్పటం గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్ మా మండల అధ్యక్షులు దాసరి శివనాగేంద్రం గారి సౌజన్యంతో ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. వడ్డేశ్వరం సెంటర్లో మా తాడేపల్లి మండలంలో మొత్తం 10 గ్రామాలు ఉన్నాయండి. ఈరోజు మొదటి విడతగా ఇక్కడ వీళ్ళకి దానం చేయడం జరిగింది. జనసేన మొదటి నుంచి కూడా జనసేవగా ఎప్పుడో రూపాంతరం చెందింది, ఆ విషయం అందరికీ విదితమే. లాస్ట్ కరోనా కాలంలో కానీ లేదా వివిధ విపత్తుల వల్ల వివిధ జిల్లాల్లో మా జనసేన ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో అందరికీ విదితమే. దానిలో భాగంగానే మేము ఇలాగ పారిశుద్ధ్య కార్మికులకు ఈ సేవ చేయాలని నిర్ణయించుకొని ఈ రోజున మొదటి విధంగా చేయటం జరిగింది. ఇట్లాగ ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జై జనసేన. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం వడ్డేశం గ్రామం తరఫున మేము జనసేన పార్టీ తరఫున చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా మండలాధ్యక్షులు దాసరి శివనాగేంద్రం గారు, మా మండలి కమిటీ జిల్లా కమిటీ కార్యదర్శి గారు బడే కోమలి గారి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ జనసేన పార్టీ తరఫున పంచడం జరిగింది. అది చాలా మాకు గర్వంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు వల్ల మేము బాగా పనిచేయడం జరుగుతుంది. ప్రజల్లోకి వచ్చి ఆయన ఆశయాలు మేము జనాల్లోకి తీసుకెళ్ళి ఇలాగే అనేక సేవలు సేవా కార్యక్రమాలు మేము మా మంగళగిరి నియోజకవర్గం తరఫున చేయదలుచుకున్నాము. మండలంలో 10 గ్రామాల్లో కూడా మేము నెమ్మది నెమ్మదిగా అందరి జనాల్లోకి తీసుకెళ్ళడం, మన పారిశుద్ధ్య కార్మికులకి ఏదో అండదండలుగా వాళ్ళు మన కోసం సేవలు చేశారు, ఎన్నో సేవలు చేశారు. కరోనా టైంలో కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు మన గురించి. మన వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు గవర్నమెంట్. అందుకని మేము మా జనసేన పార్టీ తరఫున, మేము పవన్ కళ్యాణ్ గారి తరఫున అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై జనసేన. నమస్కారం. నేను తాడేపల్లి జనసేన పార్టీ అధ్యక్షుడిని. నా పేరు దాసరి శివనాగేంద్రం. ఈరోజు ఇప్పటం, కొలనకొండ, వడ్డేశ్వరంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకి చలికాలం రావడంలో వాళ్ళు చలికి చాలా ఇబ్బంది పడతారని మాకు తెలుసు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి శిల్పల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మేము ఈ పరిశుద్ధ కార్మికులకి మేము ఈ దుప్పట్లు పంపిణీ చేశాము. ఇక్కడ ఇక్కడే కాదు, ఈ మండలంలో 10 గ్రామాలు ఉన్నాయి. 10 గ్రామాల్లో కూడా మేము పరిశుద్ధ కార్మికులకి దుప్పట్లు ఇస్తాము. ఇది అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఎవరైతే వృద్ధులు ఉన్నారో గ్రామాల్లో ముసలి వాళ్ళు, వాళ్ళకు కూడా మేము ఈ దుప్పట్లు ఇవ్వటానికి మేము ప్రాసెస్ రెడీ చేస్తున్నాము. ఈ చలికాలం అవటం వల్ల వాళ్ళకి ఈ పారిశుద్ధ్య కార్మికులు మన తల్లిదండ్రులు కన్నా కూడా ఎక్కువ సేవలు మనకు చేస్తారు. మన తల్లిదండ్రులు ఒక 4-5 సంవత్సరాల వరకు మనకు అన్ని సేవలు చేస్తారు, ఆ తర్వాత మనమే చేసుకుంటాము. వీళ్ళ సేవలు మనం బతుకున్నంతకాలం వీళ్ళు మనకు సేవలు చేస్తూనే ఉంటారు. మనం తిని పడేసినవి కానీ కడిగి పడేసినవి కానీ కూడా ఇలాంటి వీళ్ళు నా దృష్టిలో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు దేవుళ్ళు కింద లెక్క. మనకి ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈ పారిశుద్ధ కార్మికులకి తగిన సాయం చేయాలని మేము కూడా చేస్తూనే ఉంటామని చెప్పి మా జనసేన పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఇచ్చేసేయండి.